సంవత్సరాలు 26 సెంట్లు ఉన్న రైతుని. మా తాత తరం, నా పేరు మైనోద్దీను, నేను ఒక చిన్న సన్నకారి రైతుని. నాకు 3 ఎకరాలు 26 సెంట్లు నేల ఉంది. అది మా తాత నుంచి మా అవ్వకు, మా అవ్వ నుంచి నాకు వంశపార్యంగా వచ్చింది. ఆ భూమిని ఈరోజు మేము తీసుకుంటామంటున్నారు. అనువంశికతంగా అనుభవించుకుంటున్నది. ఈ పొద్దు పట్టా వచ్చి 40 సంవత్సరాలు అవుతా ఉంది. సంపూర్ణంగా 40 సంవత్సరాలు జరుగుతుంది. అంటే రిజిస్ట్రేషన్కి దగ్గరగా ఉన్నది. చట్టంలో ఏముందంటే 1977లో చట్టంలో సంపూర్ణ హక్కు 30 సంవత్సరాలు కలిగితే రైతుకు ప్రతి సంపూర్ణ హక్కు కలుగుతుంది అంటున్నారు. కానీ 40 సంవత్సరాలు అయింది ఈ పొద్దు నాకు పట్టా వచ్చి. ఈ పొద్దు మీ భూములు మాకు ఇవ్వండి అని 2,55,730 రూపాయలకు వేల కట్టి ఎకరాకి మీ భూములు మాకు అందియండి, మీ జిరాక్స్లు మాకు అందియండి, మీకు ఇవ్వకపోయినా మేము తీసుకుంటాము, ఏ విధంగా అని భయభ్రాంతులు చేస్తున్నారు. మా ఇళ్ల తాలా మేము వలస వచ్చి వలస కార్మికులము. పొట్టకూటి జరక్క ప్రాంతాలకు వచ్చి వలసలు వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళము. మన తాత ముత్తాతల నుంచి గ్రామాలని నమ్ముకొని, పంటల్ని నమ్ముకొని, ఆ నేల నమ్ముకొని బతుకుంటున్నాం. అందుకు ఆ విధంగా గ్రామాల్లో పనిచేస్తున్నాం. ఆ గ్రామాల్లో ఉండడానికి కారణం ఆ నేలలు. ఆ నేలలే మాకు లేకపోతే దిక్కు జీవనాధారం కోల్పోతాం. దీనికి స్పందించి అధికారులు మాకు తక్షణమే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అదే కాకుండా ఈ పొద్దు ఫ్రీ బోర్వెల్స్ అన్నారు. ఫ్రీ వెల్స్ అప్లై చేస్తే కాంటా సర్వర్ బిజీగా అవుతా ఉంది. మొబైల్ ఇస్ నాట్ ట్యాగ్డ్, ప్లీజ్ కాంటాక్ట్ విలేజ్ సెక్రటరీ అని చూపిస్తూ ఉంది. 28వ తేదీ అధికారికంగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. ఈ పొద్దు కూడా ఆన్లైన్లో కూడా అది అప్లికేషన్ తీసుకునే పరిస్థితి లేదు. పైగా ఇది భయప్రాంతులకు గురి చేస్తున్నారు. మాకు తక్షణమే న్యాయం చేయాలని రైతు సమస్యలను వివరిస్తున్నాను. రైతులము, మాకుండేది 1 ఎకరా భూమి ఉంది. ఆ 1 ఎకరా భూమి కూడా నిన్న ఇయ్యారావు సార్ వచ్చి జిరాక్స్లు ఇమ్మన్నాడు. నేను ఇచ్చినాను. మాకుండేది అదే. నాకు 3 బిడ్డలు ఉండరు. నాకు షుగరు, బీపీ కూడా ఉంది. మేము ఆ భూమి మీదనే బతుకుతాండము. ముత్యాల గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. మాకుండేది 1 ఎకరా భూమి ఉంది. అది కూడా అధికారులు తీసుకుంటే మేము బతకలేము. మాకు ఏదో ఒకటి న్యాయం చేయండి. ప్రజల కోరిక మేరకు జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావాలని ఎంతో అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని రైతులు మీకు ఓట్లేస్తే ఇప్పుడు వాళ్ళ పట్ట కొట్టడానికి నడుం బిగించుకుంటాను. ఈ అధికారులపై నువ్వు ఏం చర్య తీసుకుంటావో ఏమో మాకు అర్థం కాలేదు. కానీ బట్ కాకపోతే ఈడ జరుగుతుండే కదిరి తహసీల్దార్ ఆఫీసులో జరుగుతుండే అవినీతో తెలుదు కానీ, లేకుంటే వాళ్ళు డామినేషన్లో తెలుదు కానీ, రైతులు వస్తే మాట్లాడే దిక్కే లేకుండా పోతే రైతు ప్రభుత్వం అంటావు, ఇంకొకటి అంటావు నువ్వు చేస్తాండవో లేదో, నువ్వు దీనిపైన విచారణ చేసి రైతులకు న్యాయం చేయాలి. ముత్యాల చెరువు రైతులు అనేది ప్రతి ఒక్కరికి డికేటే భూములు. ఆ భూములు వాళ్ళకి తెలియకనే ఎవరు అమ్ముకుంటున్నారేమో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపైన స్పందించి న్యాయం చేయకుండా పోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేసేదానికి సిద్ధంగా ఉన్నారు రైతులు. రైతు పక్షాలు, వివిధ పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. దానికి గోవింద్ అనే నాయకత్వం వహిస్తాడు, వహించి తీరాలి. దీనిపైన మీరు తక్షణం స్పందించాలని మనవి చేస్తున్నాం. అనంతపురం జిల్లా కదిరి మండలం పరిధిలోని ముత్యాల చెరువు గ్రామ పొలంలో మైనార్టీ స్కూల్ పక్కన ఉన్నటువంటి 100 ఎకరాల పొలంలో ఈరోజు ప్రభుత్వ అధికారులు ప్రైవేటు సంస్థలకు అప్పనంగా అప్పగించడానికి వారు తీవ్రమైనటువంటి అధికారుల ద్వారా కృషి చేయడం జరుగుతోంది. దీన్ని ఆంధ్ర బహుజన ప్రజావేదిక ద్వారా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ 100 ఎకరాల్లో ఉన్నటువంటి రైతులు, 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులు, మరి అట్లాంటి రైతులు పొట్టను కొట్టి వాళ్ళ భూములను లాక్కొని మెహర్బానం పొందే విధంగా ఈ ప్రభుత్వాలు ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పడం అంటే ఇది ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి సభ్య సమాజం అవసరం ఉంది. మరి మీరు చేయాలా అనుకుంటే దండిగా ఉన్నాయి, కబ్జా చేసినవి ఇంకా చాలా ఉన్నాయి. వారి దాంట్లో పోండి. వీళ్ళకేమంటే వీళ్ళకి తినేకి తిండి లేదు, కట్టడానికి బట్ట లేదు అనే విధంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళను మీద పోరాటం చేస్తే వీళ్ళు ఎట్లా మా దగ్గరికి రాలేరు అనే ఒక ఆలోచన చేస్తే అది మంచి పద్ధతి కాదు. మరి ప్రభుత్వాలు ఒక పక్కన, మేము పేద జనానికి, సన్నకారు రైతులకు మేము అనుకూలంగా ఉంటామని చెప్పి తేనె పూసిన కత్తిలాగా మాటలు చెప్పే మాటలు ఉన్నాయి. కానీ మరి ఈరోజు చూస్తే సన్నకారు రైతుల మీద, వాళ్ళ మెడ మీద కత్తి అలాడే విధంగా ఆ భూములను లాక్కుంటామని చెప్పిన
మరి ఆ ప్రాంత ఆ వీఆర్ఓగా పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆయన అధికారి వాళ్ళను బెదిరిస్తా మీరు అయిపోయినది మీకు లెక్క ఇస్తారు మీరు వదిలేయాలని చెప్పిన విధంగా మాట్లాడడం జరుగుతుంది వాళ్ళు ఆ మాట చెప్పినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడు నీళ్లు వదిలిపెట్టి మా భూములు ఉన్నది గత కొన్ని తరాలుగా దాదాపు 3-4 తరాలుగా ఉన్నటువంటి భూములు ఆ భూములను మా నుంచి లాక్కుంటున్నారు అని చెప్పిన వాళ్ళు మనోవేదన గురే ఈరోజు వాళ్ళు బాధపడే పరిస్థితి ఏర్పడింది మరి అట్లాంటి భూములను లాక్కోవడము ఈ ప్రభుత్వానికి న్యాయమా ఈ ప్రభుత్వ అధికారులకు న్యాయమా ఇది పద్ధత దయచేసి మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారు వదలదయ్యారు వేదల నుంచి భూములను లాక్కొని అపనంగా ప్రైవేట్ సంస్థలకు అప్పగించే కార్యక్రమాన్ని వదులుకోకపోతే తప్పనిసరిగా జనాల్లో చాలా మార్పు వస్తుంది ఆ మార్పు వస్తే మళ్ళీ మా జనాలకు ఎదురు నిలబడే పరిస్థితి ఈ ప్రభుత్వాలకు గాని అధికారులకు గాని ఉండదు దయచేసి దాన్ని ఆలోచించాలని చెప్పని మనవి చేస్తున్నాం మరి ముఖ్యంగా ఈ అధికారి ఎవరైతే ఆయన జగన్మోహన్ రెడ్డి వీఆర్ఓ గారు ఉన్నారో ఆయన నిత్యము ఆ రైతులను వేధిస్తున్నాడు మీరు వెంటనే ఆ భూములు ఖాళీ చేయండి మీకు లెక్క ఇచ్చేస్తారని చెప్పిన విధంగా దాన్ని ఆయన మానుకోవాలా మళ్ళీ ప్రైవేటు సంస్థలు మా భూములను లాక్కోమోను అనే విధంగా అమరావతి గారు కానీ కలెక్టర్ గారు కానీ ఒక హామీ ఇచ్చేంత వరకు ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం అంచెల వారిగా నిరంతరము జరుగుతుంది ఎందుకంటే మీరే చెప్పారు 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళకి అందరికీ మేము బోర్లు వేసి వాళ్ళను సాగు చేసి వాళ్ళను అభివృద్ధిలోకి తెస్తామని మరి వాళ్ళు కూడా అది నమ్మి బోర్లు కోసం కూడా అప్లై చేసుకున్నారు మరి ఈ సందర్భంలో మీరు వాళ్ళ నుంచి భూములు లాక్కుంటే వాళ్ళు ఎంత బాధపడతారు ఒకసారి ఆలోచన చేసి చెప్పినని అధికారులను ప్రభుత్వాన్ని మిగతా మిత్రులను అందరినీ మనవి చేస్తున్నాం ఇప్పటికైనా వెంటనే అధికారులు స్పందించాలా ఆ వీఆర్ఓ జగన్మోహన్ రెడ్డి గారిని ఆ వైపును పోనీయకుండా చేయాలా వెంటనే ఈ పట్టాలను లాక్కునే విధానాన్ని మేము చేయమని చెప్పిన అధికారులు వారికి హామీ ఇవ్వాలని చెప్పిన ఆంధ్ర బహుజన ప్రజావేది ద్వారా డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో మరి వారి భూములను ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళ తాతల తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తిని ఈరోజు ప్రభుత్వాలు మరి ప్రైవేట్ సంస్థలకు ఇవ్వడానికి మరి నిత్యము కృషి చేస్తున్నారని చెప్పేసి మరి జనమంతా ఒకసారి అర్థం చేసుకోవాలా ఎందుకంటే అధికారం లేకి రాకముందు పాలక ప్రభుత్వాలు మేము అధికారం లేకి వస్తే సన్న చిన్నకారు రైతులకు ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండే వాళ్లకు బోర్లు వేపిస్తాం మరి సంక్షేమ పథకాలు పెడతాం మీరు పంటలు పెట్టుకోండి అని చెప్పేసి మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికల మేనిఫెస్టోలోనే చెప్పి మాట్లాడడం జరిగింది మరి ఈరోజు చూస్తే అధికారం వచ్చి 17-18 నెలలు అవుతున్న అప్పుడే మరి చిన్న సన్నకారు రైతుల యొక్క భూములు ప్రైవేటు సంస్థలకు ఇవ్వడం అనేది ఎంత ఏమైన చర్యో ఒకసారి ప్రజలంతా అర్థం చేసుకోండి మరి కరియావల్కుంట దగ్గర ఉన్నటువంటి ఈరోజు మైనార్టీ కాలేజీ కడుతున్న వెనక వైపు ఉన్నటువంటి సన్నకారు రైతులకు ఆంధ్ర భోజన ప్రజావేదిక మరి సంపూర్ణ సంఘీభావం తెలుపుతూ ఉంది మరి ఇటువంటి రైతులకు ఎవరైతే వీఆర్ఓ గారు ఉండి ఒత్తిడి చేస్తున్నారో మరి ఆయన తక్షణమే ఉపసంహరించుకోవాలా మరి ఈ రైతుల నుంచి మేము ఎటువంటివి తీసుకోమని చెప్పేసి మరి కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ సృష్టి చేయాలా లేదంటే అంచెలంచెలుగా పోరాటం చేయడానికి ఈ రైతులకు మద్దతుగా ఆంధ్ర భోజన ప్రజావేదిక మద్దతిస్తూ పోరాటం చేయడానికి మరి ముందు ఉంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మరి రైతులకు తక్షణమే మేము మీ భూములను తీసుకోమని చెప్పేసి ఎవరు వాగ్దానం చేసే వరకు పోరాటం చేస్తామని చెప్పేసి ఆంధ్ర భోజన ప్రజావేదిక తరఫున మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం అధికారులు నిర్లక్ష్య వైఖరి భూములు లాక్కుంటున్నట్టు అధికారులు నిర్లక్ష్య వైఖరి.
నిర్లక్ష్య వైఖరి ప్రైవేట్ సన్నకారు రైతుల భూములను ప్రైవేట్ సంస్థలకు इबंधे प्रयत्न अन्नी राज्य पार्टी गमन
ప్రతి పార్టీ గమనించండి, మీరందరూ కూడా ఇట్లాంటి రైతుల పట్ల మీరు నిలబడినప్పుడే మీ పార్టీకి మీ మాటలకు అర్థం ఉంటుంది. ఈరోజు సామాన్యులు కూడికి లేని వాళ్ళు ఒక ఎకరా రెండు ఎకరాలు వాళ్ళ తాతల కారు నుంచి పంటలు పెట్టుకునే బతికే భూములు ఈరోజు అధికారులు లాక్కుంటున్నారు. తక్షణం ఈ ఆలోచనను మానుకోకపోతే అనేక సమస్యలు ఉధృతం చేసే విధంగా చేస్తామని సెలవు తీసుకున్నాం సోదరులారా.